దబ్బేశారు సార్, బహుమతం లేకుండా దబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే, కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్, ఊళ్ళో ఇస్త్రీ బట్టలు వేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలుగు తక్కువని పక్కనెడతారా? ఏ తెలుగు తక్కువడైతే కాపురం చేయడా, కంచె ముందే సుత్తేండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవిసిలా అరిశాను సార్. ఇప్పటికి ఇంకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టారు సార్. మీరు తెలివైనోడు సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు మావాడే కదా సార్. బహుమతం లేకుండా దెబ్బేశారు సార్. సార్, అతనే మన ఏంట్రైతే పిలవమంటే పిలిచేడువే, కుర్రాళ్ళు దాల్దేం తప్పు ఉంది? అబ్బాబే, మీ తప్పేం లేదమ్మా, మీ పొరపాటేం లేదు. మీరు కాపితే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల? మీ వయసు అలాంటిది, హార్మోన్ అలాంటివి, మీ పొరపాటేం లేదు. పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం, అది వచ్చింది లేనిపోని గొడవ. రే, ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా. ఎలానమ్మా ఎలానే, పాపం బోల్డ్ పనుమో అనుకోని వచ్చి ఉంటారు. ఎలా ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలే తల్లిద్దరిని కలపడానికి వాడు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు. కుర్రోళ్ళం కదా, పెద్దకు పనిలేం లేవు. బాగా ఖాళీ, మళ్ళీ కూర్చుందాం. ఇడేం చేసినా ఏం మాట్లాడినా నేను ఇది అని చూపించుకోవడానికే కదా. చూసా, ఈ కాడి నుంచి అర్జున్ గారి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీడి దగ్గర నుంచి మొదలెట్టు. కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు, చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా. వాళ్లకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు, వాళ్ళకు కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. ఏమవుతాడు బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను, తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో, అందుకే పబ్లిక్ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు, ఎక్కడో ఉన్న మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను, మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు. మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతివ్వు.
నువ్వు చేదీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపికేంటో చూసుకుందాం. చదువుకోనోడు నీకేంతుంటే చదువుకున్నోడిని నాకెంతుండాలరా, ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవి ఇంకిపోతే ఎడారులైపోతే నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు, 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను, మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదూ. నవ్వరా, నవ్వు, నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం నువ్వేంటి ఎలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడ ఉన్నావు అని చెప్పావు, అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు, ఊరుకో. నేను చేస్తా. వద్దు, చేయని. మీరు ఇస్తారు నాకు తెలుసు. ఇవ్వదు, ఇవ్వద్దు. మన ఊరు చాలా ఎదిగిపోయింది ఆయన, సంపద భరించాలి, కొట్టేసుకోగల. రెండు రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది, మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమంటే ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకన్నా జనాలు నచ్చుకొడతారు? రాజు కోటేస్తావా, నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేయం కదా, ఇంకెక్కువైంది. రే, మీరు మాట మాటకి గొడవ పడుతున్నారు, చాలా సార్లు సర్దుకుపోతున్నావు. సర్దుకుపోవటం కదా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రే, వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రే, ఇప్పటికే మీ అర్జున్ గడ వాళ్ళు రెండు కింద ఉన్నాం, ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు, కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేదా ముక్కలు ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాలు జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడి. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా. ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అర్థమైన చెప్పడం మనం వింటాం. జుట్టు నీకెందుకురా, ఆల్రెడీ మనం తినేసావు కదా, రారా మన తెపలాలు మనం తోముకుందా. ఒక అర్జున్ విషయంలో అనుకుంటున్నారేమో, ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఎలిమి చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైక్ కావాలి. మనకి
ఈరోజు కొటేషన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా. ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పొరుగు, వాళ్ళేమో కుర్రేదవులు, ఆగతాయితనం, ఎన్ని పక్కన పెడితే మన బంగారం వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. చెప్పండి కొంచెం. ఇదిగో ముందు వాళ్ళ నాన్నకు చెప్పుకో. ఇదిగో మాట, అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకరితో మొదలెట్టాలన్నాను, ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఆడు ఆడెక్కడ ఎక్కడది? సోలాపూర్ది. పోనీ ఇంకో ఊరు అనుకో. అసలు ఇది ఎక్కడ పండింది, దీని ఇత్తనం ఏంటి, దాని ఇత్తనం ఏంటి, అసలు ఇది పండించింది ఎవరు, దీన్ని పండించినందుకు అర్థం ఉందా? అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు, మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాబు, బాగుంటాడు మాట్లాడాను కూడా. హైటు పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి కన్నా దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చానమాట. మిమ్మల్ని మీ మాట తిని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు అయితే ఎలా ఉంటారో, అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కురవాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అడి ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా, ఉల్లిపాయల దగ్గరే? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి, అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను. అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు, చిన్నప్పుడు చూస్తున్నా కదా ఆడు మీ చేతిలో ఉల్లిపాయలు అంటాడండి. కూరకు పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకు కూడా పనికొస్తాడు. కాలం కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో దిగిపించు.